నమస్కారమండి అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ తెలుగువారి తంతుల గురించి ఇంతవరకు నా పది వీడియో సంచికలలో వివిధ విషయాలను గురించి తెలుసుకుంటూ వచ్చాం కదా ఈ వీడియోలో వివాహంలోని కొన్ని వేడుకల గురించి తెలుసుకుందామండి భారతీయ సాంప్రదాయంలో వివాహం అంటే కేవలం వధువు వరుణికే సంబంధించింది కాదు కదండి వారితో పాటుగా వారి వారి కుటుంబాలతో కూడా సంబంధ బాంధవ్య స్నేహపరిచయాలు కదండి అంటే వారికి వీరు వీరికి వారు నిత్య జీవితంలో భాగమన్న మాటే కదండి నిత్య జీవితంలో దగ్గర వారితో ఉన్న దగ్గరతనం మూలంగా వ్యవహరించే తీరులో ప్రేమ అనురాగం ఆప్యాయతతో బాటుగా హాస్యం పరాచికం వ్యంగ్యం ఆట పట్టించడం లాంటివి కూడా ఉంటాయి కదండీ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగడమే బాంధవ్యం అంటే కదా ఒకరు హెచ్చు ఒకరు తగ్గు అనుకోకుండా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే ఈ వేడుకల తంతులను మన వివాహాల్లో జరుపుకుంటారని నేను అనుకుంటున్నానండి ముందుగా వధువు వరుల మధ్యలో స్పర్శానుభూతిని కలిగిస్తూ ఇచ్చిపుచ్చుకోవడం పంచుకోవడం సమానత్వాన్ని పెంపొందించే వేడుకలైన బిందులో ఉంగరాలు తీయడం పూలబంతాట మరదలమాడ ఊయల బొమ్మను అప్పగించడం గుమ్మం దగ్గర పేర్లు చెప్పడం దొంగవేలిమి గిన్ని గురించి తెలుసుకుందామా అండి ఉంగరాలు తీయడం అనే తంతును ప్రధాన అంగుళీకం కమ్మ కడియం అని కూడా అంటారు సన్నని గల ఇత్తడి బిందెలో పాలు నీళ్లు కలిపి బిందె నిండా పోస్తారు ఆ బిందెలో ఒకే ఒక బంగారు ఉంగరాన్ని వేస్తారు స్థాళీపాకం లాజహోమం తర్వాత పెళ్ళి కొడుకును పెళ్ళి కూతుర్ని పక్కపక్కన కూర్చోబెట్టి బ్రహ్మగారు బంగారపు ఉంగరాన్ని అందరికీ చూపిస్తూ పైనుంచి బిందులోకి జారవిడుస్తారు విడుస్తారు ఆయన చెప్పగానే వధూవరులిద్దరూ కుడి చేతులను పెట్టి బిందులోని ఉంగరాన్ని పోటా పోటీగా ఎవరికి వారే అందిపుచ్చుకుని పైకి తీయడానికి ప్రయత్నం చేస్తారు వెలికి తీసిన ఉంగరాన్ని బ్రహ్మగారు తీసుకొని దానికి అంటిన పాలు నీళ్ళ మిశ్రమాన్ని వధూవరుల మీద మీరు ఇరువురు పాలు నీళ్ళలా కలిసిపోండి అని ఆశీర్వచనపూర్వకంగా చల్లి ఆ ఉంగరాన్ని మళ్ళీ బిందులో వేస్తారు ఇలా ముమ్మార్లు బిందులో ఉంగరాన్ని తీస్తారు ఇది వధూవర్లకు చక్కని స్పర్శానుభూతి సంసార సాఫల్య ఫలాలను అందిపుచ్చుకోవడంలో సమానమే అనే భావన కలుగుతాయండి కొన్ని చోట్ల ఎవరు ఉంగరం తీస్తే వారు మరి ఒకరి వేలికి తొడగడము అనే ఆచారం కూడా ఉందండి ఈ తంతు చూడడానికి సరదాగాను అక్కడ ఉన్న ఇరుపక్షాల బంధుమిత్రుల మధ్య పోటీ పడుతూ కోలాహలంగాను అందరికీ చక్కని సాన్నిహిత్యపు భావనను కలిగి చేస్తుందండి పూలబంతి ఆట దీనినే పూల చెండ్లాట వేడుక అని కూడా అంటారండి దీనిని పెళ్ళిలో భోజనాల తర్వాత నేల మీద వధూవరులను ఎదురు బెదురుగా వరుణి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి మాలను బంతిలాగా విడిపోకుండా చుట్టి దానితో ఒకరి దోశటి నుండి మరొక దో మరొకరి దోశటిలో విసిరేలాగా ఆడిస్తారు ఈ తంతు వధూవర్లకు వారి సంసారంలో ఇచ్చిపుచ్చుకున్న సందర్భాల్లో మృదుత్వము కోమలత్వము శృంగారభరితముగా ఉండాలని సూచిస్తుందండి మరదల మాడ పెళ్లిలో భోజనాలు అయిన తర్వాత అప్పగింతల ముందు ఈ వేడుకను జరిపిస్తారండి వధువుకు మేనభావ వరుస అయిన వారు పెండ్లి కుమార్తెను వివాహ మండపంలో ఎక్కడో దాచి నీ భార్యను వెతుక్కుని తీసుకుని వెళ్ళమని వరుణుని ఛాలెంజ్ చేస్తాడు వరుడు కంగారుగా అక్కడ ఉన్న బంధుమిత్రుల ప్రోత్సాహము కోలాహలముల మధ్య అటు ఇటు పరుగులు పెడుతూ తన భార్యను అన్ని చోట్ల వెతికి కష్టం మీద తెచ్చుకుంటాడు ఇది నూతన భార్యాభర్తల మధ్య అనుబంధం ఏర్పడడానికి తోడ్పడుతుందండి ఈ వేడుకలో మేనభావను మగ పెండ్లివారు వస్త్రములతో సత్కరిస్తారండి బొమ్మను అప్పగింత లేక ఉయ్యల వేడుక దీనిని అప్పగింతల సందర్భంలో చేస్తారండి ఈ సందర్భంలో ఆడబడుచుకు పసుపు కుంకుమ వస్త్రాలు ఆమెకు వివాహమైనట్లయితే బావగారికి కూడా నూతన వస్త్రాలు వధూవరలు ఇస్తారండి ఒక మీటరు కొత్త కాటన్ గుడ్డలో కానీ లేతరంగు కొత్త కాటన్ చీరన మడిచి కానీ పక్క పక్కనే కూర్చున్న వడుల వడులపైన ఊయలలా కట్టి అందులో ఒక చందనపు బొమ్మను పెట్టి ఊపుతూ అందులో సున్నము పసుపు కలిపిన వసంతాన్ని పోసి వధూవరుల వడిలోన పడేలాగా ఆడబడుచు చేత ఊపిస్తారండి ఇదే సందర్భంలో వధూవరుల చేత బ్రహ్మగారు సరదా సంభాషణ కూడా చేయిస్తారు నేను వంట చేసుకోవాలి పిల్లవాడిని ఎత్తుకో అని వరుణ్ణి అంటూ బొమ్మను వరుణు చేతిలో పెడుతుంది వరుడు ఒక క్షణం ఆగి నా ఆఫీసుకు సమయం అయింది నువ్వెత్తుకో అంటూ బొమ్మను ఆమె చేతిలో పెడతాడు అప్పుడు ఆడబడుచు పిల్లవాణిని నేనెత్తుకుంటాను మరి నాకు పట్టనిస్తావా పాడి ఆవుని ఇస్తావా అని అడుగుతుంది అప్పుడు దంపతులు పట్టని ఇస్తాము పాడి ఆవును ఇస్తాము అని చందనపు బొమ్మను ఆమె చేతిలో పెడతారు స్తోమత కలిగిన వారు చంద్రపు బొమ్మకు బదులుగా వెండి బొమ్మను కూడా వాడతారండి ఈ సందర్భంలో గుమ్మం దగ్గర పేరు చెప్పడం వధువు విడిది గృహప్రవేశ సమయంలోనూ వివాహం అయిన తర్వాత కొత్త పెళ్లి కూతురు అత్తవారింటి అడుగు పెట్టే సమయంలోనూ గుమ్మం ముందు ఆడపడుచులు మరదళ్ళు వదినలు బావలు బావమరుదులు ఆట పట్టిస్తూ సరదాగా చేసే వేడుకండి ఇది వధువును భర్త పేరు చెప్పమని వరుణి భారీ పేరు చెప్పమని ఆట పట్టిస్తారు అలా చెప్పిన తర్వాత వారి వద్ద లాంఛనంగా ఏదో బహుమతి తీసుకుని లోపలికి పంపిస్తారండి అందరి నడుమ నవదంపతులు ఒకరినొకరు సంబోధించుకోవడంలో సిగ్గు బిడియము లేకుండా కలివిడిగా ఉండేందుకు ఈ వేడుక ఉపయోగిస్తుందండి దొంగవేలిమి గిన్నె ఇది పెండ్లి కొడుకు అత్తవారింట జరిగే వేడుకండి ఇందులో కొడుకు ఉన్న గది గడపపై పలహారానికై కొత్త వెండి గిన్నెలో సున్నుండను ఉంచి తీసుకోమంటారు దానిని కొడుకు ఎవరూ చూడకుండా తీసి దాచి ఏది ఎక్కడా అని వారితో పరాచికలు ఆడతాడు ఇక్కడే పెట్టేమే అని ఆడపెండ్లివారు వెతుకులాట మొదలెడతారు ఈ వేడుక అనంతరం సున్నుండ పెండ్లి కుమారునికి వెండి గిన్నె ఆడబడుచుకు చేరతాయండి ఇవ్వండి వివాహంలో భార్యాభర్తల అనుబంధాన్ని పెంచే వేడుకలు నెక్స్ట్ వీడియోలో ఆడపల్లివారు మగ మధ్య జరిపే వేడుకల గురించి తెలుసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ నాకు చాలా అమూల్యమండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ